నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం మొత్తం ఆహ్లాద వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాజకీయ సినీ రంగాలకు చెందిన వారే కాదు, వ్యాపార ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. వందలాది ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో ఓ మహిళ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె గురించి పలువురు మాట్లాడుకోవడం కనిపించింది. కెమెరా కళ్ళు సైతం ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. ఇంతకీ ఎవరామే? ఆమెకు చెందిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. ఇంతకు ఆమె ఎవరంటే, ఆమె పులివర్తి త్రిషారెడ్డి. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పులివర్తి నాని కోడలే ఈ త్రిషారెడ్డి. ప్రమాణ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా మారిన ఆమె తన అత్తామామలు భర్తతో కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, పులివర్తి నానిది లవ్ మ్యారేజ్ కాగా ఆయన కుమారుడు డాక్టర్ గా పనిచేస్తున్న ఆయన కూడా త్రిషారెడ్డిని ప్రేమించి పెళ్లాడారు. చంద్రగిరి నియోజకవర్గంలో చిన్నపిల్లల కోసం మెడికల్ క్యాంపుల్ని నిర్వహించడం ద్వారా మంచి పేరును కూడా సొంతం చేసుకున్నారు త్రిషారెడ్డి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన మామ గెలుపు కోసం ఆమె చేసిన ప్రచారం అందరినీ ఆకర్షించింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో తన మామ పులివర్తి నానికి ఓటు వేయాలని కోరుతూ ఆమె చేసిన వీడియో వైరల్ గా మారింది. వైఎస్ జగన్ అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే చంద్రగిరిలో ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈసారి చెవిరెడ్డి చంద్రగిరి నుంచి, ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.